నా జీవితానికి. సాలునయ్యని కృప నా జీవితానికి, సాగిపోదు ఏసయ్యా సాగరాలు ఎదురైనా. చాలునయ్యని కృప నా జీవితానికి. సాగలేని జీవిత సమరములో, సాగలేని జీవిత సమరములో వేగమే దూతనంపి బాబుగా నిలిపావు. చాలునయ్యని కృప నా జీవితానికి. చాలునయ్యని కృప నా జీవితానికి, సాగిపోదు ఏసయ్యా సాగరాలు ఎదురైనా. చాలునయ్యని కృప నా జీవితానికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక ఉదయకాల సమయాన మనందరం కలిసి ప్రభువుని స్తుతించులాగున, ప్రభువుని గణపరచులాగున, ఆయన ముఖస్తుతి చేయలాగున, దేవుడు అనుగ్రహించిన మరొక శుభోదయాన్ని బట్టి, శుభ దినాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఒకనికొకడు వందనములు తెలియచేసుకొనొచ్చు అన్న పదం మీకు పత్రికల్లో, ప్రతి పత్రికలో ఆఖరిలో మనకి కనపడుతూ ఉంది. పౌలు తన రాసిన ప్రతి పత్రికలో కూడా
సంబోధన విధానం చాలా చక్కగా ఉంటుంది ప్రియులారా. ఇవన్నీ కూడా సహవాసానికి గుర్తు. మనందరం దేవుని సహవాసంలో ఉన్నామని, పరిశుద్ధాత్ముడు ఈ సహవాసంలో మనకి వృద్ధి కలుగు చేస్తున్నాడన్న సత్యం దీని ద్వారా మనకి అర్థమవుతుంది. అందుకే మనమందరం ఒకరికొకరు శుభాలు తెలియచేసుకుంటూ ఉంటాం, వందనాలు తెలియచేసుకుంటూ ఉంటాం. కనపడగానే క్రైస్తవ విశ్వాసి, క్రైస్తవ బిడ్డ, తోటి క్రైస్తవునికి, తోటి విశ్వాసికి తను శుభవచనం తెలియచేయటం అన్నది దేవుడు మనకు నేర్పించిన క్రమం. అలాగే ఉదయకాలాన మనము కళ్ళు తెరవగానే ఆ దినాన్ని బట్టి మన దేవునికి, మనకి ఊపిరిస్తున్న ఆ దేవునికి శుభవచనముతో వందనాలు తెలియచేస్తూ, కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఆయన సన్నిధిలో ఆ యొక్క శ్రేష్టమైన సమయాన్ని గడిపి ముందుకు సాగటం అదెంతో దీవెనకరం, అది ఎంతో ఆశీర్వాదకరం. ఈ సత్యాన్ని గ్రహించిన వారమే మనం అనుదినము దేవుని సన్నిధిలో గడపటానికి ఇష్టపడుతూ, అనేకులమైన మనం ఉదయకాల సమయాన్ని దేవునికి ఇవ్వటానికి ఇష్టపడి ఈ కార్యక్రమాన్ని మనము జరుపుకుంటున్నాం, వీక్షిస్తూ ఉంటున్నాం. ప్రభు సన్నిధిలో గడపటానికి అనుకూలమైన, ఆయనకి ఇష్టమైన, ఓ రకంగా చెప్పాలంటే ఈ దినములో శ్రేష్టమైన ఈ సమయాన్ని దేవునికి ఇచ్చి ముందుకు మనము సాగుతూ ఉంటున్నాం. మన ఆత్మీయ జీవితం అంతకంతకు అభివృద్ధి పొందటానికి, మన ఆత్మ సంబంధమైన బ్రతుకు అంతకంతకు వృద్ధి చెందటానికి వీళ్ళారా క్రమమైన పద్ధతిలో దేవుని సన్నిధిలో మనం గడపటం ఎంతైనా అవసరం. దేవుడు అనేకమైన విషయాలు మనకు బోధపరుస్తూ ఉంటాడు, మనకు తెలియచేస్తూ ఉంటాడు. మనము అనుభవపూర్వకంగా వాటిని ఎరిగి ఆచరణపూర్వకంగా వాటిని మనము అది ఆచరిస్తూ క్రీస్తు రూపంలోనికి మనము మలచబడాలన్నదే ఆయన ఆశ, ఆయన ఆకాంక్ష. అంతకంటే మించి మానవునికి దేవుడు విధించిన విధి లేనేలేదు. తను తెలుసుకొని తన ప్రజలుగా, తన బిడ్డలుగా, తను ఎలా తన చిత్తానుగుణంగా తను ఎలా చెప్పాడో ఆ రీతిగా తన కుమారులు లేక తన జనాంగం, తన సైన్యం, తను సృష్టించిన, తన చేతులతో చేయబడిన మానవులు ఉండాలి అని ఆయన ఆకాంక్షిస్తూ ఎదురు చూస్తూ ఉంటున్నాడు. మనమేమో దేవుడు చెప్పిన మాట వినకుండా మన ఇష్టానుసారంగా బ్రతకటానికి అపవాది ఏవైతే ఎరేస్తుంటాడో, వీటినైతే చూపిస్తూ ఉంటాడో, వాటివైపు ఆకర్షితులమై దేవుని నుంచి దూరం అవటానికి చాలాసార్లు మన యొక్క దైనందిన కార్యక్రమంలో తెలుసో తెలియకో అరీతిగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు అనేకమైనవి మనం చేస్తూ ఉంటాం, తెలుసుకొని చేస్తూ ఉంటాం, ఆ తర్వాత దిద్దుబాటు చర్యలకు వెళుతూ ఉంటాం. పిల్లరా, ప్రార్థన అనుభవం, ప్రార్థన జీవితం ఎంత శ్రేష్టమైనదో ఎన్నో ప్రసంగాలు మనం వింటూ ఉన్నాం. ప్రసంగాల కంటే కూడా ప్రార్థనను గురించిన అనుభవం నీకు తెలియాలి అంటే నువ్వు ప్రార్థించాలి అంతే. ప్రార్థనను గురించిన ప్రసంగాలు వినటం కంటే కూడా ప్రార్థన గురించిన అనుభవం నీకు రావాలి అంటే మోకాళ్ళు వంచటమే. ఆ అనుభవంలో నువ్వు ఎదిగే కొద్దీ, దేవునితో ఆ సంబంధంలో నువ్వు పైకి అంతకంతకు ఆయన చెంతకు లేక ఆయనలోనికి లీనమయ్యే రీతిలో నువ్వు ఎదిగే కొద్దీ ఆ అనుభవంలో అవున సంతోషాన్ని నీవు గ్రహిస్తూ ఉంటావు. ప్రతిదినం దేవుని సన్నిధిలో గడపాలి అని, ప్రతి క్షణం ఆయన వైపు చూస్తూ మన జీవన యాత్ర కొనసాగించాలని అనేక రీతులుగా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. దేవుని వాక్యం మనం చేత పట్టుకుని అందులో ఏ వాక్యం మనం చదివినా అవును దేవునికి మనల్ని దగ్గర చేస్తుంది. దేవుడు మనల్ని భుజం తట్టినట్టుగా అనిపిస్తుంది. ఆదరణతో కూడిన మాటలు, ఆత్మీయమైన మాటలు. ఈ లోకంలో మనము చాలాసార్లు తలడిల్లుతుంటున్నప్పుడు, రకరకాల పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కానప్పుడు మనుషుల వైపు చూడటం కంటే కూడా దేవుని వాక్యం వైపు చూడటం, మోకాళ్ళు వంచి ఆయన సన్నిధిలో పట్టం అంతకు మించిన అనుభవము మరొకటి లేదు. కానీ ఎందుకో మరి ఈ శరీరంలో ఉన్న మనం చాలాసార్లు దేవుని సన్నిధికి రావటానికి మటుకు చాలా కష్టపడుతూ ఉంటాం. అది తెలియకుండానే మనలో ఆ యొక్క భావాలు పెరుగుతూ ఉంటాయి. ఇంతసేపు ప్రార్థన అండి, ఇంతసేపు వాక్యమా అండి, ప్రార్థన పొద్దున చేసుకున్నాం కదండి,
మళ్ళా మధ్యాహ్నం కూడానండి, నిన్న వెళ్ళాం కదండి చర్చికి, ఈరోజు కూడా వెళ్ళాలా? ఎక్కడో మన మనస్సులు, మన మెదడులు, మన హృదయాలు, మన ఆలోచనలు ఎంతో కొంత దేవుని కార్యాలని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా కంటే కూడా స్టాగ్నెంట్ పొజిషన్లో ఉండటానికి చాలాసార్లు ఇష్టపడతాను. ఇంకా చాలండి, ఒకసారి బైబిల్ చదివాం కదా. కానీ ప్రియులారా, దేవుని కార్యాలలో ఒక విప్లవాత్మకమైన ఒక గొప్ప విజయాన్ని నువ్వు చవి చూడాలి అంటే వీటన్నిటిని అధిగమించి ఒక అడుగు నువ్వు ముందుకు వేయగలగాలి. దేవునితో అనుబంధం కలిగిన గొప్ప దైవజనులు తమ ఆత్మీయ జీవితంలో, ఈ భూపోరాటంలో వాళ్ళు ఎన్నిటినో త్యజించారు, ఎన్నిటినో పక్కన పడవేశారు, ఎన్నిటినో దాటుకొని ముందుకు వచ్చారు. అందుకే వారు గొప్ప దైవజనులుగా పిలువబడ్డారు. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి తలాంతు దేవుని కొరకు ఉపయోగించవలసిన అవసరము ఉంది. దేర్ ఇస్ ఎ పర్పస్. నిన్న అసలు దేవుడు బ్రతికించి ఉంచాడంటేనే ఏదో ఒక ఉద్దేశం ఉంది అంతే. ఇది నాన్న ప్రార్థనకు సంబంధించిన అనేకమైన అంశాలు ధ్యానం చేస్తూ ఉంటున్న మనము. ఇది నాన్న కూడా ఒక విచిత్రమైన అంశం, ఒక విచిత్రమైన ప్రార్థన. సామెతల గ్రంథంలో మనం చూద్దాం. చూడండి, సామెతలు 30:7 నుంచి, సామెతలు 37. దేవా, నేను నీతో రెండు మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. తలలో వంచుదా. ఆశ్చర్యకరుడవైన మా గొప్ప దేవ, అద్భుతకరుడ, మా జీవాన్ని మీ కృపలో దాచిపెట్టి పరసంబంధులుగా మమ్మల్ని మార్చి పైవాటి మీద దృష్టి పెట్టులాగున తండ్రి మమ్మల్ని తయారు చేస్తూ మీ రూపంలోనికి మమ్మల్ని మలుస్తూ ఇదిగో మీ చెంతకు మేము చేరినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తూ నిరీక్షణ కలిగిన ప్రజలుగా యేసుక్రీస్తు రక్తధారలలో మా ప్రతి పాపాన్ని మీరు కడిగివేసి పరిశుద్ధులుగా నీతిమంతులుగా మీరు మమ్మల్ని తీర్చి మీ రాజ్యానికి హక్కుదారులుగా, అవును సదా మీతో ఉండే గొప్ప ధన్యతను అనుగ్రహించి ఈ భూలోకంలో బ్రతికింపచేస్తున్న గొప్ప దేవ, మరొక నూతన దినాన్ని మాకు దయచేశారయ్యా, అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మరి నిన్నటి దినాన ఉన్నవారు నేడు లేరయ్యా, కానీ మాకు ఊపిరిచ్చావు, మాకు ఊతమిస్తూ ఉంటున్నావు, మమ్మల్ని ఆదరిస్తూ ఉంటున్నావు. ఈ దినాన్ని మీరు మాకు దయచేశారు అంటే అది కేవలము మీ కృప, మీ కృప, మీ కృప మాత్రమే తండ్రి. అందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎక్కడో ఏదో అయ్యా తండ్రి మా పట్ల మీరు ఉద్దేశం కలిగి మాకు ఒక్కొక్క దినాన్ని మీరు అనుగ్రహిస్తూ మా ఆయుష్ను మీరు పొడిగిస్తూ ఉంటున్నారు. మీరిచ్చిన తండ్రి ఈ సమయాన్ని, ఈ ఆయుష్ను మీ కొరకు కొంతైనా తిరిగి ఇవ్వటానికి ప్రభువా మీరు మమ్మల్ని ప్రేరేపించి రీతిగా మీ సన్నిధిలో మమ్మల్ని కూర్చుండబెడుతున్నందుకై స్తోత్రాలు. మీ పట్ల ఆశ కలిగిన బిడలంగా, మీ పట్ల తృష్ణ కలిగిన బిడలగా అయ్యా మీ వాక్యాన్ని చదవాలన్నా, అయ్యా మీ మాటలు వినాలన్నా ఇదిగో తండ్రి ఆ యొక్క జిజ్ఞాస కలిగిన బిడలుగా మమ్మల్ని మీరు ఆయత్తం చేస్తున్నందుకై స్తోత్రాలు. ఇదిగో తండ్రి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటున్న అనేక మంది ప్రియ బిడ్డలు ప్రభావారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభావారు ఏ అవసరాలైతే తండ్రి మీ సన్నిధిలో పెడుతూ ఉంటున్నారో ఇదిగో తండ్రి ప్రభు వాటిని మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. చిత్తానుగుణంగా వారు పెట్టే ప్రతి మొరకు, అయ్యా ప్రతి ఆర్తధ్వనికి తండ్రి వారు మీ సన్నిధిలో తండ్రి ప్రభువ కుమరిస్తూ ఉంటున్న ప్రతి వేదన, ప్రతి రోధన అయ్యా తండ్రి మీరు దృష్టించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మేమును ఇగో ఈ ప్రాతకాల ప్రార్థన సమయం అయ్యా తండ్రి ఎంతో శ్రేష్టమైనదని భావించి మీ సన్నిధిలో మేము ప్రార్థనకు చేరి వస్తూ ఉంటుండగా అనేకమైన విషయాలు మీ సన్నిధిలో మేము పెడుతూ ఉంటున్నాం తండ్రి. ఒక్కొక్కటిగా మీరు తీరుస్తున్నందుకై స్తోత్రాలు.
అయ్యా తండ్రి, ఇదిగో మేము ఒక లేఖన భాగాన్ని మేము చదువుకున్నాం తండ్రి. సామెతల గ్రంథంలో మేము చదువుకున్న ఈ అమూల్యమైన మాటను మీరు విరచి వడ్డించండి. మా ఆత్మలకు అవసరమైన మాటలు, మా యొక్క ప్రార్థనా జీవితానికి తండ్రి తగిన మాటలు అయ్యా తండ్రి ప్రభు, ఆకాశపు వాక్యంలు విప్పి మీరు కురిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ మాటలు వింటూ ఉంటే అది ఎంతో ఆదరణతో కూడిన మాటలు అయ్యా తండ్రి ప్రభు, అవి తృప్తినిచ్చే మాటలు. ఇదిగో తండ్రి, అవును కీర్తనాకారుడు తన తండ్రి ప్రభు పలికినట్లుగా అసలు మాకు దశ, మాకు దిశ చూపించేది మీ వాక్యమే అయ్యా తండ్రి. మేము ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నది మీ వాక్యమే. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే అన్నది ఎంతైనా వాస్తవం దేవా. మా బ్రతుకుల్లో శుద్ధి కావాలి అంటే మలినమైన తండ్రి ప్రభు మా ఆలోచనలు తండ్రి సరైన రీతిలో మలచబడాలి అయా, కడగబడాలి అంటే అది కేవలము అయా వాక్యం అనే ఉదక స్నానము ద్వారా మాత్రమే తండ్రి అది సాధ్యం. అందుకే సారిసారికి తండ్రి మీ వాక్యం దగ్గరికి మమ్మల్ని తీసుకుని వస్తూ ఉంటున్నందుకే స్తోత్రాలు. వాక్యం విన్న మేము అయా తండ్రికి చాలాసార్లు ఇదిగో బండలాంటి మా హృదయాలు పగలగొడుతూ ఉంటున్నప్పుడు అయా తండ్రి ప్రభు వాక్యం అనే సబ్బుతో అయా తండ్రి మీరు మమ్మల్ని శుద్ధి చేస్తూ ఉంటున్నప్పుడు, ఇదిగో తండ్రి ప్రభు మరి చాలాసార్లు కఠినంగా ఉంటున్న మమ్మల్ని ఆ యొక్క స్థుతితో తండ్రి ప్రభు మీరు మెత్తన చేస్తూ తండ్రి ప్రభు మీరు మమ్మల్ని మలుస్తూ ఉంటున్నప్పుడు మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము మారుతూ ఉంటున్నాం. అందుకై మీకు స్తోత్రాలు తండ్రి. వాక్యము వాక్యము వాక్యము, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉంటున్నారు. వాక్యం ద్వారా తండ్రి మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటున్నారు, మీరు మమ్మల్ని సరిచేస్తూ ఉంటున్నారు. అంత మాత్రమే కాదు తండ్రి, మేము ఆత్మీయంగా వృద్ధి పొందాలి అంటే తండ్రి, పుష్టిగా ఉండాలి అంటే అవును తండ్రి, జుంటి తేనె ధారలు తండ్రి, అవును ప్రభు జుంటి తేనె ఎంత మధురంగా ఉంటుందో నీ వాక్యము అంత మధురంగా ఉంటుంది నాన్న. నీ మాటలు ఎంతో అయా ప్రభు నిర్మలమైన మాటలు తండ్రి, ఎంతో స్వచ్ఛమైన మాటలు ప్రభు. ఆ మాటల్లో ఎంతో ఆదరణ మా జీవితాలకు లభిస్తుంది, మా కుటుంబాలకు లభిస్తుంది, మా బిడ్డలకు లభిస్తుంది తండ్రి. అందుకనే బాసికలుగా తండ్రి ప్రభు కట్టుకోమన్నావు అయా తండ్రి ప్రభు, ఇంట్ల మీద తండ్రి ప్రభు మీరు లెక్కించమన్నారు తండ్రి. సారిసారికి నీ మాటలు తండ్రి ప్రభు మేము చదువుతూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే అందులో ఎంతో అయా తండ్రి ప్రభు ఆదరణ మాకు దొరుకుతూ ఉంది. దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని మొదటి కీర్తనలో మీరు రాయించిన మాటలు ఎంతైనా సత్యం ప్రభు. మరి తండ్రి మేమైతే ప్రభు దివారాత్రము ధ్యానించట్లేదు, కానీ ఇగో తండ్రి మాకు వీలు ఉన్నప్పుడు, మాకు సమయం దొరికినప్పుడు మేము చాలాసార్లు అయా తండ్రి ప్రభు ఆ రీతిగా తండ్రి ప్రభు ధ్యానిస్తూ ఉంటున్నాం. కానీ ఇగో తండ్రి ప్రభు మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్న తండ్రి విధానాన్ని బట్టి తండ్రి దివారాత్రం కూడా మేము ధ్యానించే బిడలుగా, ఇగో తండ్రి అందులో తృప్తి తండ్రి మేము పొందే బిడలుగా, నీ బిడలుగా తండ్రి మేము ఎదగటానికి సహాయం చేయండి తండ్రి. ఒక్కొక్క మెట్టు మేము ఎదిగి అయా తండ్రి ప్రభు మీ రూపంలోనికి మేము మార్చబట్టానికి సహాయం చేయండి. ఇందులో ఎంతో శ్రమ ఉన్నది తండ్రి, ఇందులో ఎంత కష్టం ఉన్నది. కొన్నిసార్లు ఓ ప్రభు లోకానికి వేరుగా ఉండి తండ్రి మేము మీ పని చేయవలసిన అవసరం ఉంటుండగా కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటున్నాయి, కష్టం ఉంటుంది ప్రభు. వీటన్నిటిని అధిగమించడానికి శక్తి కొరకై ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఏ ఏ కుటుంబాల్లో బిడ్డలు అయా తండ్రి ప్రభు అల్లాడుతూ ఉంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం తండ్రి. ఇంకా రక్షింపబడని బిడ్డలు ఉన్నారయ్యా, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అదిగో తండ్రి ప్రభు, ఈ దినాన చనిపోతే తండ్రి నిత్య నాశనానికి వెళతారు తండ్రి. ఓ ప్రభు మరి తండ్రి అదిగో అందరి గురించిన చింత మేము కొంతైనా కలిగి ప్రభా, కొంతమందిని ఆయన అగ్నిలోంచి లాగినట్లు తండ్రి ప్రభు వారిని మేము రక్షించు లాగున తండ్రి ఒక సాధనంగా ఉపయోగపడటానికి సహాయం చేయండి. వారి కొరకే మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. 99 గొర్రెలు అయా తండ్రి లోపల ఉన్న ఒక్క గొర్రె తప్పిపోతే అవును కాపరి దాన్ని వెదక వెళ్ళడా అన్న మాట ఎంతైనా నిజం తండ్రి. ఏ మానవుడు నశించకూడదు అని తండ్రి, ఏ ఆత్మ తండ్రి నశించకూడదని మీరు ఉద్దేశించి మీ కుమారుణ్ణి తండ్రి ఈ లోకానికి పంపించి ఆ మా ప్రియ ప్రభు యొక్క బలియాగం ద్వారా అదిగో రక్షణ ఓడను మీరు సిద్ధం చేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అనేక మంది ఇంకా రక్త రోక్షణ కిందకి రాలేదయ్యా, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఏదో రీతిగా వారికి నీ మాటలు మేము అందించి తండ్రి రాజ్య సువార్తను తండ్రి ప్రభు మేము వారికి ప్రకటించి ఇదిగో ఓడలోనికి వారిని తీసుకుని రావటానికి సహాయం చేయండి. ఆ ఆశను మాలో రగిలించండి ప్రభు, ఆ మంటను మాలో రగిలించండి తండ్రి. తండ్రి ప్రభు మేము నిమ్మకు నీరెత్తినట్టు చాలాసార్లు ఉంటున్నాం. మా కళ్ళ ఎదుట అనేక నశించిపోయే ఆత్మలను మీరు కనుపరుస్తూ చూయిస్తూ ఉంటున్నా, వారిని గురించిన చింత ఏమాత్రము లేకుండా మేము బ్రతుకుతూ ఉంటున్నాం తండ్రి. మేము నిద్రపోవటానికి వీలు లేదు అని కోతకాలమందు నిద్రించు కుమారుడు సిగ్గుపరచు కుమారుడు
తండ్రికి అవమానం తెచ్చు కుమారుడు అని మాటలు అనేక సార్లు మీరు హెచ్చరిస్తూ ఉంటున్నా, మేము బేఖాతరు చేస్తూ ఉంటున్నా. దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. ప్రత్యేకంగా తండ్రి ప్రభువా, అదిగో పెరిషింగ్ సోల్ కొరకు ప్రార్థన చేయమని అయ్యా తండ్రి ప్రభువా, మీరు ఇచ్చిన ఉద్దేశాన్ని తండ్రి పక్కన పెట్టకుండా ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థన చేయటకు, నశించిపోయే ఆత్మ విలువ ఏంటో తెలుసుకున్న వారమై ఇదిగో తండ్రి ఈ ప్రతి కార్యక్రమం అయ్యా ప్రభువా కేవలము ఒక ఆత్మ రక్షింపబడాలి అన్న ఒకే ఒక్క ఆశతో తండ్రి ముందుకు సాగుతూ ఉంటుండగా ఇదిగో తండ్రి ప్రభువా, నేను నమ్మని బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నా తండ్రి. ఈ కార్యక్రమాల ద్వారా అయ్యా తండ్రి కొంతమందినైనా తండ్రి ప్రభువా మేము రక్షించడానికి సహాయం చేయండి అయ్యా. ఆ దిశగా అయ్యా తండ్రి మేము ప్రయత్నాలు చేస్తూ, ఆ దిశగా మేము ప్రార్థనలు చేస్తూ, ఆ దిశగా మీ వాక్యాన్ని మేము ప్రకటిస్తూ కొంతమందినైనా తండ్రి మీ వైపుకు మేము లాగులాగున అయ్యా తండ్రి ప్రభు ఆ యొక్క నరకం నుంచి తప్పించలాగున అందుకైనా ఒక పనిముట్టుగా తండ్రి, ఒక సాధనంగా మేము ఉపయోగపడినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఈ తపన మళ్ళీ ఆరిపోకుండా తండ్రి, ఓ ప్రభు నశించిపోయే ఆత్మల పట్ల భారం తండ్రి తగ్గిపోకుండా తండ్రి మీరు మమ్మల్ని పురికొల్పమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఏదో ఒక కార్యక్రమం ద్వారా, ఏదో ఒక తండ్రి ప్రభువా ఒక పని ద్వారా తండ్రి, హెచ్చరికపు మాటల ద్వారా తండ్రి మీ వైపుకి అయా ఈ పనిలో మేము నిమగ్నమవులాగున మీరు మమ్మల్ని ఆయత్తం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇదిగో తండ్రి ప్రభువా, ఇది నా ఆశీర్వాదంతో మమ్మల్ని నింపి ఇదిగో మేము చదువుకునే లేఖన భాగాన్ని మీరు విరచి మాకు వడ్డించమని, ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా మాకు దయచేయమని యేసునామమున ప్రార్థించి ముందుకు సాగుతూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. పిల్లారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగం ఒక విచిత్రమైన మనవి చేస్తున్న ఒక వ్యక్తిని మనకు చూపిస్తూ ఉంటున్నారు. సామెతల గ్రంథంలో ఉంటున్న 31 అధ్యాయాలలో 30, 31 ఒక శ్రేష్టమైన అధ్యాయాలుగా కనపడుతూ ఉంటున్నాయి. కానీ ఈ రెంటిని సొలొమోను మహారాజు రాసినట్లుగా మనకు కనపట్టలేదు. చూడండి, సామెతల 30 దేవోక్తి అనగా యాకె కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆగూరు రాస్తుంటున్న ఈ మాటలలో ఆయన అడుగుతూ ఉంటున్న ఒక విచిత్రమైన మనవి మనకు కనపడుతూ ఉంది. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మన ప్రార్థనలన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. కానీ ఈ దినాన మనము ఒక విచిత్రమైన ప్రార్థన, ఆ ప్రార్థనే ఒక విచిత్రంగా అనిపిస్తూ ఉంది. ఆ ప్రార్థన ఏంటో మనం ధ్యానం చేద్దాం. ఆగూరు రాస్తూ ఉంటున్న ఈ మాటలు పైనుంచి మనం చదువుకుంటూ వస్తే 30 మొదటి నుంచి, ఆ మనుష్యుడు ఈతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. ఆగూరు ఉంటున్న పరిస్థితి ఏంటో చూడండి. నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు. తనను తాను తనుంటున్న పరిస్థితిని ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. అర్లుకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు. ఇది ఆగూరు పరిస్థితి. పెద్దగా నేను చదువుకోలేదు, దేవుని గురించిన జ్ఞానం పెద్దగా నాకు లేదు, నరులకు చాలామందికి ఉంటున్న వివేచన నాకు లేదు, అసలు నేను పశుప్రాయుడిని అని అంటూ దేవుని గొప్పతనాన్ని ఒక క్వశ్చన్ మార్క్ రూపంలో ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆకాశానికి ఎక్కి మరలా దిగినవాడు ఎవడైనా ఉన్నాడా? ఆకాశమునకు ఎక్కి మరలా దిగినవాడెవడు? పిడికెళ్లలో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? జ్ఞానానికి సంబంధించిన కొన్ని విచిత్రమైన ప్రశ్నలు ఆగూరు ఇక్కడ వేస్తూ ఉంటున్నాడు. దీనికి ఆన్సర్స్ మనం ఉన్నాయా లేవా అన్నది పక్కన పెడితే, క్వశ్చన్స్ ఆ జ్ఞానానికి సంబంధించిన క్వశ్చన్స్గా మనకు కనపడుతూ ఉంటున్నాయి. వీటన్నిటి ఆన్సర్ అన్నిటికీ కూడా దేవుని దగ్గరికే వెళుతుంది. ప్రియులారా, చాలాసార్లు మన జ్ఞానము పరిమితమైనది అన్న సంగతి మనకి గ్రాహ్యం కాదు, మనకి చాలా విషయాలు అర్థం కావు. అందుకే దేవుని జ్ఞానానికి, దేవుని ఆలోచనకు మనము లోబడాలి, లోబట్టం మనము అలవాటు చేసుకోవాలి. ప్రతిదానికి పరిమితి ఉంది ప్రియులారా, ప్రతిదానికి పరిధి ఉంది, ప్రతిదానికి పొలిమేర ఉంది, ప్రతిదానికి అవును ఒక గిరి గీసి హద్దులు నియమింపబడి ఉన్నాయి. ఆకాశానికి ఎక్కి మరలా దిగినవాడెవడు? పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టినవాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు?
వీటన్నిటికీ ఆన్సర్ మీ నోట్లో మీరే చెబుతారు. ఎవరు? ఆయనే సృష్టికర్త అయిన ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అని అంటూ ఐదో వచనం చూడండి. దేవుని మాటలన్నీ కూడా పుటము పెట్టబడినవే. దేవుని మాటలు ఒక స్క్రీనింగ్ చేయబడ్డాయి, చాలా జాగ్రత్తగా పలికిన మాటలు. ఏమండి మన మాటలు, రకరకాల మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఎన్నిసార్లు మన మాటలు సరి అయిన మాటలుగా, కృపా సహితమైన మాటలుగా, అసలు కరెక్ట్ అయిన మాటలుగా ఉంటాయి చెప్పండి? మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ ఉంటాం. కోపం వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడతాం, కోపం లేనప్పుడు ఇంకొక రకంగా మాట్లాడుతుంటాం, ప్రేమగా ఉన్నప్పుడు మరొక రకంగా మాట్లాడుతూ ఉంటాం కదా. కొన్నిసార్లు మన నోట్లో అనకూడని మాటలు, బూతులు, కోపంతో ఉన్నప్పుడు రకరకాల శాపనార్థాలతో కూడిన మాటలు, మన ఇష్టానుసారంగా మన ఆలోచనకు తగినట్టుగా మనం మాట్లాడేస్తూ ఉంటాం. మాట్లాడిన తర్వాత కొన్నిసార్లు రియలైజ్ అవుతూ ఉంటాం, అయ్యో పొరపాటున మాట్లాడానండి, దయచేసి క్షమించండి, ఏదో టెన్షన్లో అన్నానండి, ఏదో పొరపాటున అన్నానండి, ఏదో వేరే ఆలోచనలో ఉండి దానివల్ల అల్లానండి, రకరకాలుగా మనం అంటాం. కానీ మనుషులు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నా ఇక్కడ మనకి నేర్పించబడుతున్న ఒక సత్యం ఏంటంటే దేవుని మాటలన్నీ కూడా పుటము పెట్టబడినవి. ఇంత మాట కూడా, అందుకని దేవుని వాక్యం పొల్లైనా సున్నా అయినా కానీ తప్పిపోదట. ఎందుకు పరిశుద్ధాత్ముడు పొల్లు సున్నాను కూడా ఆయన అక్కడ రాయవలసి వచ్చిందంటే అంత పార్ట్ కూడా తప్పిపోదు ప్రియులారా. 99.9 అంటానికి కూడా వీల్లేదు, ఇట్స్ 100%. దేవుని మాటలు ఏవైతే రాయించి పెట్టాడో దేవుడు అదే విధంగా జరిగి తీరుతాయి. ఈ లేఖనాలు దేవుడు నీ చేతికి నా చేతికి అందించడంలో ఒక అద్భుతమైన ప్రణాళిక దాగి ఉంది. దేవుని మాటలన్నీ కూడా పుటము పెట్టబడినవి, పర్ఫెక్ట్ వర్డ్స్ స్క్రీన్ చేయబడి పుటం పెట్టబడటం అంటే అసలు అందులో మలినమే లేదు, అది స్వచ్ఛమైనవి, నిర్మలమైనవి. ఇంత కూడా మీరు దాన్ని గురించి ఇదిగో ఇంత మలినం ఉంది, ఇంత చెడు ఉంది, ఇంత కానిది ఉంది అని అనటానికి వీలు లేదు. కిందకు చూడండి, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము, ఆయన మాటలతో ఏమీ చేర్చకము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ప్రియుల. దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్న దేవుని దాసులు తెలుసుకోవాల్సిన గొప్ప ముఖ్య సత్యం, లేక దేవుని సువార్తను, దేవుని మాటలను ఇతరులకు తెలియజేస్తూ ఉంటున్న దైవజనులందరూ గ్రహించవలసినది, ఆయన మాటలకి ఏమీ చేర్చకూడదు. దేవుని ఆలోచన కానీ మనము చెప్పగలగాలి. అపవాది అనేకమైన సార్లు వాడు మనల్ని కంట్రోల్లో తీసుకొని వాడి మాటలు మన ద్వారా చాలాసార్లు, అందుకని పేదలు తన పత్రికలు అంటాడు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. ఎవరో కాదు ప్రియులారా, వీరు ఎక్కడి నుంచో రారు, వాళ్ళు ఏమి నామకరణం చేయబడిన వాళ్ళు కాదు. ప్రతిదినం దేవుని వాక్యం అందిస్తూ ఉంటున్న నీవు నేనే లేక మనమే చాలాసార్లు ఈ అబద్ధపు మాటలు మన నోటిలో పెడుతూ ఉంటాం, బయటికి వల్లె వేస్తూ ఉంటాం. మన ఆలోచనను బట్టి, మన తీరుని బట్టి ఇతరులకు నువ్వేం చెప్పాలో అది చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. జాగ్రత్త, దేవుని మాటలే మన నోట ఉండాలి. మన కల్పితమైన మాటలతో దేవుని వాక్యం బోధించడానికి వీలు లేదు ప్రియులారు. కొన్నిసార్లు మనమే అబద్ధ బోధకులుగా, మనమే అబద్ధ ప్రవక్తులుగా మన ఆలోచనను దేవుని వాక్యానికి జోడించి చాలాసార్లు మనము కల్పన కథలు సృష్టిస్తూ ఉంటాం. దేవుని వాక్యంగానే ఉండాలి. ఆయన మాటలతో ఏమీ చేర్చకమో, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవవుదు. నిజమే. ఇంతవరకు చెబుతూ ఏడో వచనం నుంచి అసలైన అంశానికి వద్దాం ప్రియులారా. దేవా, నేను నీతో రెండు మనవులు చేసుకొనుచున్నాను. రెండు మనవులు, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. మీరు ఈ రెండు మనవుల గురించి ధ్యానం చేయండి.
దేవుని సన్నిధిలో రెండు మనవులు అడుగుతూ ఉంటున్నాడు ఆగూరు. అయ్యా, చనిపోక ముందు నాకు వాటిని దయచేయి. రెండే ఏంటో మనం కనుక గమనించినట్లయితే, మొదటిది, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. నెగటివ్ ఆస్పెక్ట్, నాకు దూరంగా ఉండవలసినవి. అయ్యా, వ్యర్థమైన వాటిని అబద్ధాలని దూరంగా ఉంచు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. దిస్ ఈజ్ వండర్ఫుల్ ప్రేయర్ ప్రియులారా. ఈ ప్రార్థన చాలా విచిత్రంగా ఉంది అని ఎందుకు అన్నాను అంటే, మనం చాలాసార్లు ఖచ్చితంగా పేదరికాన్ని అడగం కానీ ఐశ్వర్యాన్ని మాత్రం అడుగుతూనే ఉంటాం. కానీ ఆగూరు నేర్పుతున్న ప్రార్థన ఏంటంటే, నాకు పేదరికము వద్దు, ఐశ్వర్యము వద్దు. ఇటువంటి ప్రార్థన మనము నేర్చుకోవాలి. మరి పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు అంటే, అందుకని కింద ఆయన రాస్తూ ఉంటున్నాడు చూడండి, 8వ వచనము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ప్రార్థనలో మనము నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటి అంటే, ప్రభు తను నేర్పిన ప్రార్థనలో కూడా, మా అనుదిన ఆహారము నేడు మాకు. నిజంగా ఆ ప్రార్థన మనం చేస్తున్నామా? ఈరోజు సంగతి మన అసలు మన ప్రార్థన ఉండనే ఉండదు. మనకంతా ఒక ప్లాన్ కావాలి కదా, ఇయర్లీ ప్లాన్ కావాలి, లేక 10 ఇయర్స్ ప్లాన్ కావాలి, 20 ఇయర్స్ ప్లాన్ కావాలి, బిడ్డలకు కూడా సంబంధించిన ప్లాన్ కావాలి. మనంతా చాలా ఫ్యూచర్ ప్లానే. దేవుని సన్నిధిలో మనం పెట్టే ప్రతి అవసరం కూడా ఈ దినానికి సంబంధించింది అసలు ఉండనే ఉండదు. ఎంతమంది మీ దినాన ఉదయకాలం లేచి, దేవా ఈ దినం తగినంత ఆహారం నాకు దయచేయమని ప్రార్థన చేశాం? మా అనుదిన ఆహారం, ఈ దినానికి అవసరమైన ఆహారం దయచేయమని ఎంతమంది ప్రార్థన చేశాం? కానీ మనము చాలా పెద్ద పెద్దవి అడుగుతూ ఉంటాం. మితముగా ఉండుట గొప్ప భాగ్యం. పౌలు ఫిలిప్పీ పత్రికలో రాస్తూ అంటాడు కదా, అన్ని సమయాలలో అన్ని విషయాలలో మితముగా ఉండటం నేను నేర్చుకున్నాను అంటాడు. సంతృప్తి కలిగి ఉండటం అది గొప్ప భాగ్యం ప్రియులారా. ఒక విశ్వాసిగా నీవు నేను, అవును, తగినంత దానితో తృప్తి పరచమన్నది అలవాటు చేసుకోవాలి. అది మన ప్రార్థనలో భాగమైపోవాలి. ఇచ్చాడా, దేవునికి స్తోత్రం. ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ మాటలు ఆయన నేర్పుతూ ఉన్నాడో చూడండి, 9వ వచనము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఇది మన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా జరిగి తీరుతూ ఉంటుంది. కడుపు నిండినప్పుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి గురించిన ఆలోచన సరిగా మనం చెయ్యం. మనం మనల్ని మనం హెచ్చించుకోవటం చేస్తూ ఉంటాం. గర్వపు స్థితిలోనికి మనల్ని మనం నెట్టివేసుకోవటం జరుగుతూ ఉంది. ఎక్కువైతే కడుపు నిండి దేవుణ్ణి విసర్జిస్తూ ఉంటాం. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు ఆక్రందన చేస్తావు, కడుపు నిండినప్పుడు ఆకలి అనుభవం నీకు తెలియనప్పుడు, ఆకలి ఆక్రందన ఏంటో నీ జీవితంలో అనుభవమే ఉండదు. కాదంటారా? కడుపు నిండిన వాడు ఆకలి గురించిన అనుభవాన్ని ఎప్పటికీ ఎరగడు. అందుకే అయ్యా, పేదరికాన్ని ఇవ్వద్దు, ఐశ్వర్యాన్ని ఇవ్వద్దు, తగినంత ఆహారం నాకు దయచేయమని ఈయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. 2వదిగా గమనించినట్లయితే, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాదర్ పార్ట్. ఎప్పుడు రెండు ఉంటాయి ప్రియులారా, అతివృష్టి లేకపోతే అనావృష్టి.
ఒకవేళ నేను భేదవాడిగా ఉండి నా ఆలోచనల్లో దొంగతనం చేయటం అనే ఆలోచన, ఇదిగో నా దేవుని నామాన్ని దూషిస్తానేమో, మన ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు నా మట్టుకు నేను నా ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు దేవుని దూషించిన అనుభవాలు ఉన్నాయి. ప్రియులారా, రక్షింపబడిన బిడ్డనే, అనుదినము దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థనలో ఉంటున్న బిడ్డనే, కానీ దేవుడు మనం అడిగినది ఇయ్యలేదు అన్న ఆలోచనలు అనేకమైన సార్లు దేవుణ్ణి మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం, దేవుణ్ణి మనం ప్రశ్నిస్తూ ఉంటాం, దేవునికి ఎదురు చెబుతూ ఉంటాం. బీదనై దొంగిలి నా దేవుని నామాన్ని దూషించునేమో ఏమో. చాలాసార్లు మన ఆత్మీయ జీవితాన్ని మనం అలా బేరీజు వేసుకొని చూస్తూ ఉంటే మనము దేవునిని చాలాసార్లు ప్రశ్నిస్తూ ఉంటాం. పిల్లారా, మన కుటుంబంలో ఏదో ఒక అలజడి రేగినప్పుడు, వ్యక్తిగతంగా అనారోగ్య పరిస్థితి లేక ఫైనాన్షియల్గా ఏదో ఒక ఇబ్బంది, కుటుంబంలో ఏదో ఒక కలత లేక మిగతా వారితో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి లేని స్థితి, ఇది కనబడగానే నీ మెదడులో వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏంది, దేవా నాకైతే ఇయ్యవా, నేనేం తప్పు చేశానని, వాళ్ళందరూ చూడు ఎంత బాగున్నారు, వీళ్ళందరూ చూడు ఎలా బాగున్నారు, ఆ కుటుంబంలో వాళ్ళు చూడు ఎంత బాగున్నారు. ఈ మధ్య కొంతమంది పిల్లలు తయారయ్యారు, వాళ్ళ డిస్కషన్స్ ఏంటంటే వాళ్ళకు చూడు ఎంత మంచి తల్లిదండ్రులను ఇచ్చావో, వీళ్ళకు చూడు ఎంత మంచి తల్లిదండ్రులను ఇచ్చావో, నాకేంటి ఇట్లాంటి వాళ్ళని ఇచ్చావు. ఇటువంటి ఆలోచనల మధ్య కొన్నిసార్లు మనం తిరుగుతూ ఉంటాం. అందుకే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేటప్పుడు ఈ ప్రార్థన మనం అలవాటు చేసుకోవాలి. ఈ మనవులు ఎంత చక్కని మనవులు, రెండే మనవులు, అయ్యా ఇదిగో రెండు మనవులు చేస్తూ ఉంటున్నాను, ఒకటి వ్యర్థమైన వాటిని అబద్ధములను దూరంగా ఉంచు, పేదరికాన్నైనా ఐశ్వర్యనైనా నాకు దయచేయద్దు, ఇది మొదటిది. రెండవది తగినంత నాకు దయచేయ, ఒకటేమో వద్దు ఒకటేమో కావాలి, ఏది వద్దో ఏది కావాలో సరైన నిర్ణయం సరైన మనవి దేవుని సన్నిధిలో నీవు పెట్టగలగాలి. ఇది నాన్న దేవుడు నీకు నాకు తెలియజేస్తుంటున్న మాట. నీవు దేవుని సన్నిధిలో మోకరించగా, దేవుని సన్నిధిలో నీవు ఆయన సన్నిధిలో నీవు మొరపెడుతూ ఉంటున్నప్పుడు నీ మనవి స్పష్టంగా ఉండాలి. ఇదిగో ఆగూరు నేర్పుతూ ఉంటున్న మాట, అయ్యా ఈ అనుభవం నేను చనిపోకముందే దయచేయ్యా, నాకు పేదరికం వద్దు ఐశ్వర్యము వద్దు, తగినంత ఆహారం నాకు కావాలి, ఈ వ్యర్థమైనవి ఉన్నావే ఈ అబద్ధాలు ఉన్నాయే వీటికి నన్ను దూరంగా ఉంచు. కొన్నిసార్లు వాటికి నేను దగ్గరవుతూ ఉంటున్నాను, వ్యర్థమైన వాటి మీద నా దృష్టి పెట్టి పాడు చేసుకుంటున్నాను, అబద్ధమైన వాటిని అదిగో నేను దృష్టి పెట్టి వాటికి దగ్గరవుతూ ఉంటున్నాను. దేవా నన్ను వాటికి దూరంగా ఉంచయ్యా, నా కుటుంబాన్ని దూరంగా ఉంచయ్యా, నా బిడ్డలను దూరంగా ఉంచయ్యా, అనేకమైన పనికి మాలిన వాటి కొరకు మనము వెంపర్లాడుతూ వెంటపడుతూ ఉంటున్నాం. ప్రియులారా, ముఖ్యంగా నేటి దినాలలో మనము ప్రత్యేకంగా దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా ఉంటున్న మనం, అవును మనం కూడా అదిగో మిగతా వారితో పాటే వెళ్ళిపోతూ ఉంటున్నాం, మనము ప్రత్యేకింపబడిన వారమని, మనము రక్షింపబడిన జాబితాలో ఉంటున్న మనము, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారమని, మనము ఇటువంటి పనులు చేయటానికి తగిన వారం కాదు అని మనకు చాలాసార్లు ఎన్నిసార్లు బోధించినా ఇంకా వాటిలోనికే వెళ్ళిపోతూ ఉంటున్నాం. అందుకే ఈ దినం మన ప్రార్థన మారాలి. ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో పెట్టే మనవి మారిపోవాలి, మనకి వ్యర్థమైనవి వద్దు, వాటికి నన్ను దూరంగా చెయ్యయ్యా.
ఏవైతే అబద్ధాలుగా ఉంటున్నాయో వాటిని దూరంగా ఉంచయ్య. ఇదిగో నాకు పేదరికము వద్దు, ఐశ్వర్యము వద్దు. ఏం కావాలి? తగినంత ఆహారం, మితమైన ఆహారం, అన్నిటిలో మితం. అలా ఉన్నవాళ్ళే ఆనందంగా ఉంటారు. మనం చూసాం కదా, సంతోషంగా ఉండటం అన్నది మితములోనే సాధ్యం. ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు తన అనుభవాన్ని రాస్తూ చెరసాల నుంచి రాసిన మాటలు మరొకసారి మనం చూద్దాం. చూడండి, 4:10 నన్ను గూర్చి మీరు ఇన్నాళ్ళకు మరలా యోచన చేయసాగితేనని ప్రభునందన మిక్కులు సంతోషించి తిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయం దొరకకపోయాను. 11:11 నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నను, ఏ స్థితిలో ఉన్నను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఈ మాట నీవు చెప్పగలవా? ఏ స్థితిలో ఉన్నను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాడు. ఈ విషయంలో మనకి గొప్ప మాదిరి యోబు. ప్రియులారా, ఏమండి, ఒకే దినం ఆస్తి అంతా పోయింది, ఎడ్లన్నీ పోయాయి, గొర్రెలు వంచులు అన్నీ, కుమారులు ఒకే దినాన చనిపోయారు, కుమార్తెలు ఒకే దినాన చనిపోయారు. ఆయన అంటున్నాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. విశ్వాస జీవితం యొక్క పరిపక్వత ఆ స్థితిలో ఉంటుంది. ప్రియులారా, ఇఫ్ యు ఆర్ రియల్ క్రిస్టియన్, ఏ క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్టియన్, యేసు క్రీస్తు ప్రభు రూపంలో ఉంటున్న ఒక క్రైస్తవుడివి అయితే, నువ్వు అటువంటి కుటుంబం అయితే నీది, నీ నోట వచ్చే మాట ఆ రీతిగానే ఉంటుంది. ప్రియులారా, ఎక్కడా నువ్వు చెలించవు, ఎక్కడా దేవుడిని ఒక్క మాట కూడా అనటానికి నువ్వు ఇష్టపడవు. పౌలు అంటాడు, చెరసాల నుంచి రాస్తూ అంటాడు, ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగియుండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ఆహా, నన్ను బలపరచు అని అంది నేను సమస్తము చేయగలను. పిల్లరా, మన ప్రార్థన ఇదే, మన ఆచరణ ఈ వైపే, ఈ దిశగానే. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయక. ఇదిగో తగినంత ఆహారము నాకు దయచేయ. దానికి ఒక రీజన్ ఉంది. ఎక్కువైతే ఎవరు నువ్వు అని దేవుణ్ణే అనే స్థితిలోనికి మనము గర్విష్ఠులుగా మారిపోతాం. అది వాస్తవం. ప్రియుల, నీకెప్పుడైతే ఐశ్వర్యం జమ చేయబడుతుందో, డబ్బులు ఎప్పుడైతే నీ చుట్టూ ఉంటాయో, నిన్ను నువ్వు సంపన్నుడిగా ఎప్పుడైతే ఎంచుకొని లేక పిలువబడతావో, నీ స్టైల్ మారిపోద్ది, నీ ఫంక్షనాలిటీ మారిపోద్ది. ఒకప్పుడు సైకిల్ మీద వచ్చేవాడివి, బాగానే ఉండేవాడివి, టూ వీలర్ మీద వచ్చేవాడివి, బాగానే ఉండేవాడివి, కారులో వచ్చేటప్పటికి మన ఆలోచన విధానం ఎక్కడో మారిపోతుంది. అంతకుముందు ఇదిగో ఎక్కడైనా కిందైనా కూర్చునేవాడివి, తరువాత ముందు వరుసే కోరుకుంటున్నావు. కానీ ఒకసారి మంచి పేరు సంపాదించుకున్న తర్వాత ఆ పేరు నిన్నేం చేస్తుందంటే, అదిగా పైనే కూర్చోవడానికి ప్రయత్నం చేస్తుంది. కింద కూర్చోడానికి నీవు ఇష్టపడవు. నీ స్వభావము లేక నీకు సంపాదించి పెట్టిన ఐశ్వర్యము నేను అక్కడ కూర్చొనియదు, ఎక్కడో డిస్టర్బ్ అవుతూ ఉంటావు. గుర్తింపు లేకపోతే నువ్వు అసలు ఆ స్థలంలో ఉండలేవు. చాలా విచిత్రమైన మనస్తత్వం. ప్రియులారా, మనది అందుకే ఆగూరు నేర్పుతూ ఉంటున్నాడు, అయ్యా నాకు భేదరికం వద్దు, ఐశ్వర్యము వద్దు, తగినంత ఆహారము దయచి. మన కుటుంబాల్లో దీన్ని అలవాటు చేసుకుందాం. ప్రతి క్రైస్తవ జీవితం ఇందులో నలిగిపోవాలి. ప్రియులారా, ఇందులోనే నడవాలి.
కానీ నేడు అనేక మందిమైన మనం దేనికోసం ఆరాటపడుతూ ఉంటాం? ఏదేదో చేయాలని, ఏదేదో సంపాదించాలి అని, ఏదేదో సాధించాలి అని. ప్రతి దినం దేవుడు నీకు అనుగ్రహించి ఉంటుండగా ఆ దినానికి సరిపడది దేవునికి నువ్వు తిరిగి చెల్లించటం అలవాటు చేసుకో. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. కానీ నువ్వు చాలాసార్లు అడక్కపోయినా ఆయన అనుదినము నీకు అవసరమైన ప్రతి వనరును ఆయన సమకూరుస్తున్నాడు. ప్రియులారా, నీవు చాలాసార్లు ఊపిరిని అడగవు, నన్ను ఈరోజు బ్రతికించి ఉంచుదేవా అని అడగవు. అయినా నిన్ను ఆయన, నువ్వు అడక్కపోయినా నీకు అవసరమైన ఆయుష్ను ఆయన పొడిగిస్తూ, నీ ఆరోగ్యాన్ని ఆయన కాపాడుతూ, నువ్వు బయటకు వెళ్ళి వస్తూ ఉంటున్న అనేకమైన సమయాలలో నువ్వు ఏ రోజు అడగట్లేదు, కానీ ఆయన కునుకక నిద్రపోక నిన్ను కాపాడుతూ ఉంటున్నాడు. ప్రతి రాక ప్రతి పోక ఎందు ఆయన నీకు భద్రత కల్పిస్తూ ఉంటున్నాడు. తన ఏంజిల్స్ తన దూతలను దేవదూతలను నీకు సంరక్షణగా ఉంచి ఆయన నిన్ను భద్రపరుస్తూ ఉంటున్నాడు. నీకు అవసరమైన ప్రతి అవసరాన్ని ఆయన నీకు దగ్గరుండి చూసుకుంటూ ఉంటున్నాడు. మనం కూడా ఈ రీతిగా ప్రార్థన చేద్దామా? ఆగురు చేసిన ఈ ప్రార్థన, దేవా నీతో రెండు మనవులు చేసుకొని చున్నాను, చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు. అయ్యా చచ్చిపోయేలోపు ఇవి రెండు అడుగుతున్నానయ్యా, నాకు తగినంత, నాకు మితముగా, నాకు సరిపోయినంత, నాకు సంతృప్తి కలిగినంత. అవును, ఇది మన ప్రార్థనగా ఉంటే దేవుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. దేని కొరకు కూడా వెంపర్లాడద్దు, అసలు వాటి ఎమ్మట పడద్దు. నీ బిడ్డల విషయములు, నీ ఇంటి విషయములు, నీకు అవసరాలు తీర్చే విషయములు దేవుడు ఖచ్చితంగా నీ ఆలోచనను ఆయన సఫలపరుస్తాడు. మనం ఏ స్టేజ్లో ఉన్నామో, ఏ పరిస్థితుల్లో ఉన్నామో, అవును దానికి తగినట్టుగా ఆయన మనకు సరిపోయినవి అనుగ్రహిస్తాడు. పిల్లలు, ఆయన మనకు సరిపోయిన దేవుడు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికాన్నైనా ఐశ్వర్యాన్నైనా నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము, ఎక్కువైతే కడుపు నిండిన వాడే నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఎంత చక్కని మాటలు, ఎంత చక్కని మనవి ఇది నాన్న ప్రభు మనకి నేర్పుతూ ఉంటున్నాడు. మన ప్రార్థన ఈ రీతిగా ఉండునట్లుగా దేవుడు మనకు సహాయం చేయను కాక. అలా వంచుదా. గొప్ప దేవా, మీకు వందనాలయ్యా. తండ్రి, మేము మీ సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో రెండు మనవులు చేసిన ఆగూరిని మా ముందుంచారు. నిజమే, అనేక సార్లు తండ్రి ప్రభువా మేము చేసే ప్రార్థన మీకు ఇష్టమైనదిగా ఉండట్లేదు తండ్రి. మా సుఖాల కోసం మేము అడుగుతూ ఉంటున్నా, మా భోగాల కోసం మేము అడుగుతూ ఉంటున్నా, మేము దురుద్దేశం కలిగి అడుగుతూ ఉంటున్నాం. అందుకే యాకోబు పత్రికలో చూస్తున్నట్లుగా మీరు అడుగుతున్నారు కానీ మీరు పొందట్లేదు. నిజమేనయ్యా, ఇది నాన్న మీరు నేర్పించిన మూల్యమైన సత్యాలకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా తండ్రి. ఇదిగో వ్యర్థమైన వాటిని అబద్ధాలని మాకు దూరంగా ఉంచయ్యా, పేదరికాన్నైనా ఐశ్వర్యానైనా దయచేయద్దు తండ్రి. తగినంత ఆహారం మాకు దయచేయ్యా. అవును తండ్రి, ఎక్కువైతే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అంటావేమో, లేక బీదనై దొంగిలి ఈ నామాన్ని దూషిస్తామేమో. అయ్యా, అన్ని విషయాలలో సంతృప్తి కలిగి ఉండటానికి నాకు మా కుటుంబానికి దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభు, మా ప్రేక్షక అయ్యా తండ్రి ప్రభు వీక్షిస్తూ ఉంటున్న ప్రతి కుటుంబం ఇదిగో ఈ విషయంలో ఈ ప్రార్థనలో ఎదుగులాగిన తండ్రి వారిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. మీరు అనుగ్రహించిన తండ్రి అమూల్యమైన సత్యాలు, అవును ప్రభు, వాటిని ధ్యానిస్తూ ఉంటే, వాటిని ఆలోచిస్తూ ఉంటే ఎంత మధురమైన మాటలు. అయ్యా, నీ మాటలు పుటము వేయబడినవని మీరు సెలవిచ్చి ఉంటున్నారు.
తండ్రి, వాటిని వాటితో వేటిని జత చేయొద్దు. జత చేస్తే అవును అబద్ధికులం అవుతామని తండ్రి మీరు తెలియచేసిన మీ మాటలకై స్తోత్రాలు తండ్రి. విన్న మేము తండ్రి ఆచరణలో పెట్టుటకు సహాయం చేయండి. వాక్యం 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. మా యొక్క అవసరాలు మీరు తీరుస్తూ ఉంటున్నారయ్యా, అందుకై మీకు స్తోత్రాలు. మా ప్రతి అవసరము క్రీస్తులో మీరు తీరుస్తూ ఉంటున్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. సంతృప్తి కలిగి ఉండటానికి మేము అభ్యాసం చేసుకోవటానికి సహాయం చేయండి. అటువంటి ప్రార్థన మేము చేయటానికి సహాయం చేయండి తండ్రి. మీరు సహాయం చేయండి. ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి మా ప్రార్థన సహాయం కోరిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. వారి అవసరాలు మీరు తీర్చండి ప్రభువా. ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా తండ్రి అంతకంతకు ప్రభువా మీరు ఆశీర్వదించి అభివృద్ధిపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. మీ నామ ఘనత కొరకు అనేకుల తండ్రి ప్రభువా మరి తండ్రి మేలు కొరకు ఇదిగో తండ్రి ఒకరిని ఒకరు పురుగొల్పుకొంచు ఆత్మీయంగా బలపడటానికి సహాయం చేయండి. మా యొక్క పార్ట్నర్స్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ కార్యక్రమానికి ఆయా రీతులుగా సహకరిస్తూ ఉంటున్నా తండ్రి ప్రభువా. ప్రార్థన చేస్తూ ఉంటున్నా ప్రతి ప్రియుణ్ణి, యా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. వారిని బహుగా మీరు ఆశీర్వదించమని, ఇది నా ఆశీర్వాదంతో మమ్మల్ని నింపి పంపించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లారా, చక్కని కార్యక్రమాన్ని దేవుడు మనకు దయచేసి ఉంటుండగా వాక్యం విన్న మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈ కార్యక్రమం కొరకు ప్రతిదినం ప్రార్థన చేయండి. ఉదయకాలం శ్రేష్టమైన సమయం, 5 నుంచి 6 వరకు లేచి ప్రార్థనలో మీరు మీ కుటుంబం గడపటానికి అలవాటు చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.